జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గూండాగిరికి కేర్ ఆఫ్ గా మారారు. సమస్యలపై గలమెత్తిన యువకుడిపై ఇంటిపైకి 100 మంది అనుచరులతో వెళ్లి వీరంగం సృష్టించారు. హైదరాబాద్ ఎన్పీటీ నగర్లో స్థానికులు అందరూ కలిసి ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. సమస్య ఏదైనా సరే గ్రూప్ లో చర్చించి పరిష్కరించుకుంటున్నారు. అదే గ్రూప్ లో రాజు అనే వ్యక్తి యాక్టివ్ గా ఉండడంతో మేయర్ విజయలక్ష్మి టార్గెట్ చేశారు. 100 మందితో రాజు ఇంటిపైకి వెళ్లి బెదిరింపులకు దిగారు. నీ ఇంటికి పర్మిషన్ లేదని కూల్చివేస్తామని హెచ్చరించారు. మేయర్ విజయలక్ష్మి బెదిరింపులతో భయపడిపోయిన రాజు తనకు ప్రాణహాని ఉందంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి గుండాగిరి చేస్తున్నటువంటి వాట్సాప్ వీడియో ఆడియో వైరల్ గా మారింది. 100 మంది రౌడీలతో ఎన్బిటి నగర్ లోని రాజు ఇంటి మీదకి వెళ్లి బెదిరింపులకు పాల్పడినటువంటి వీడియో ఇప్పుడు మొత్తం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్బిటి నగర్ అసోసియేషన్ అని వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి స్థానికుల సమస్యలను పరిష్కరిస్తానంటూ ఆ లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ గా గెలిపిందిన గద్వాల్ విజయలక్ష్మి అక్కడి నుంచి మేయర్ గా కూడా ఎన్నికారు. అయితే ఆ బస్తీవాసులకు సంబంధించి ఆ వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి అసోసియేషన్ గ్రూప్ లో యాక్టివ్ గా ఉన్న జేజోలు రాజు అనే వ్యక్తిని టార్గెట్ గా చేసినటువంటి గద్వాల్ విజయలక్ష్మి ఆయన అడుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా బెదిరింపులకు పాల్పడుతుంది. ఇక్కడ నేనే మేయర్, ఏది ఉన్నా నాకే చెప్పాలంటూ 100 మందితో రాజు ఇంటి ముందుకు వెళ్లి హంగామా సృష్టించినటువంటి గద్వాల్ విజయలక్ష్మి, స్థానికులు ఏర్పాటు చేసినటువంటి నో పార్కింగ్ బోర్డు, చెత్త వేయొద్దని అంటిన బోర్డును చించేస్తూ కూడా ఆమెనే రూల్స్ ను బ్రేక్ చేస్తూ ఆమె మొత్తం ప్రశాంతంగా క్లీన్ గా ఉన్నటువంటి నగరాన్ని చిత్తమయం చేయడానికి ఆమె చేస్తున్నట్టు పనులైతే కనిపిస్తా ఉన్నాయి. మీ ఇంటికి పర్మిషన్ లేదు, దాన్ని కూల్చేస్తానంటూ రాజుకు వార్నింగులు సైతం ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి శనివారం జరిగే మార్కెట్ లో గద్వాల్ విజయలక్ష్మి మనుషులు ప్రతి స్టాల్ లో డబ్బులు వసూలు చేస్తున్నారని రాజు ఆరోపిస్తున్నాడు. ఇది కంప్లైంట్ చేసినందుకు వాట్సాప్ గ్రూప్ లో పెట్టినందుకు తనను చంపేస్తానంటూ ఇంటి మీదకి మనుషుల్ని పంపి ఆమె పెద్ద ఎత్తున ఆయనపైన బెదిరింపులకు పాల్పడుతుందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని కూడా ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరి అధికార పార్టీలో చేరినటువంటి గద్వాల్ విజయలక్ష్మి చెప్పినటువంటి మాటలు విని పోలీసులు ఆమె పైగా ఆమె చెప్పేటువంటి ఆదేశాలకు అలుగుతారా, మరి కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి రాజుకు న్యాయం చేస్తారన్నటువంటి మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి గద్వాల్ విజయలక్ష్మి అధికారం కోసం ఎవరినైనా లెక్క చేయలేదు అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కామన్ మ్యాన్ యాక్టివ్ గా ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్ లో కామన్ మ్యాన్ గా యాక్టివ్ గా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల తరఫున మాట్లాడుతున్నటువంటి ఓ వ్యక్తిని ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడుతూ ఇంటిని కూల్చేస్తానంటూ మార్కెట్ లో వసూలు చేస్తున్నటువంటి వారి వివరాలు చెప్తుంటే వారిపైన కూడా వ్యతిరేకంగా ఈయనను బెదిరించడం మాత్రం ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. మరి పోలీసులు ఈ కంప్లైంట్ చర్యలు తీసుకుంటారా లేదా అనేటువంటిది రానున్న రోజులు చూసే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.